Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోం, హైకోర్టు హెచ్చరిక. వివిధ రకాల పిటిషన్లతో ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిధి దాటి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించడంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నారు సదరు పిటిషనర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో బదిలీలు ఉంటాయని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియపై ఆదేశాలు ఇవ్వాలని బీసీ సంఘం తరఫున నాగేందర్ రెడ్డి వాదించారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయుల బదిలీలు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలనేది పిటిషనర్ వాదన. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయుల బదిలీలకు బీసీ సంఘానికి సంబంధమేంటని ప్రశ్నించింది. బదిలీల సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని, అభ్యంతరాలుంటే టీచర్లే కోర్టుకొచ్చి పోరాడుకుంటారని స్పష్టం చేసింది. బదిలీలతో సంబంధం లేని బీసీ సంక్షేమ సంఘం పిల్ దాఖలు చేయడం అనేది పరిధి దాటి వ్యవహరించడమేనని కోర్టు ఘాటుగానే ఆక్షేపించింది. బీసీ సంఘం పేరుతో ప్రతి వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో పిటిషనర్ పిల్ ఉపసంహరించుకున్నారు.